Hello, this is Sidhu Jonal Lagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste, welcome to Hit TV. తెలంగాణలో గత 15 రోజులుగా వర్షాల జాడ లేకుండా పోయింది. సాధారణంగా జులై ఆగస్టు నెలలో వర్షాలు బాగా కురుస్తాయి. ఏడాదిలో జులై చివరి వారంలో వర్షాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే కురిశాయి. అయితే గత 15 రోజులుగా వరుణు సైలెంట్గా ఉన్నాడు. అక్కడక్కడ చెదరుమదురు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 14 నుంచి మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో వాతావరణంలో గత 2 రోజులుగా మార్పు కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇటీవల కాలంలో ఎండలకు కాస్త ఉలిక్కి పడిన నగర ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది. ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మయన్మార్ బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలను తన వైపు తిప్పుకోనుంది. ఆ మేఘాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఆవరించగా తెలంగాణలో ఆగస్టు 14 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాలో ఆగస్టు 14 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఏపీలో ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని, అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం రాయలసీమలో లేదని, అక్కడ వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని తెలిపారు. బంగాళాఖాతంలో, చెన్నై సమీపంలో స్వల్ప వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.